ఈ వీడియోలో బెట్టింగ్ లోనే మోస్ట్ ఇంట్రెస్టెడ్ స్ట్రాటజీ అయిన హ్యాండిక్యాప్ గురించి డిస్కషన్ చేసుకుందాం. మన తెలుగు వాళ్ళకు చాలా మందికి హ్యాండిక్యాప్ అంటే ఏంటో తెలియదు. సో ఆ హ్యాండిక్యాప్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి తెలుగులో ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మీకు ఈ వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత అర్థమైతే వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా బెట్టింగ్ ఆడుతుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మనకి అన్ని మన వీడియోస్ తప్పకుండా చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. పక్కన స్క్రోల్ అవుతుంది కదా, ఈ బెట్స్ అన్ని కూడా నేను పర్సనల్ గా ఆడుతున్నాయి. ఈ బెట్స్ అన్ని కూడా నా టెలిగ్రామ్ గ్రూప్ లో ప్రతిరోజు కూడా పోస్ట్ చేస్తుంటాను. 5+ hours కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు నాతో పాటు నేను ఆడే పర్సనల్ బెట్స్ ఆడాలి అనుకుంటే నాతో పాటు డబ్బులు సంపాదించుకోవాలి ఈ విధంగా డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ ఉంది, అక్కడ వచ్చి జాయిన్ అవ్వండి. ఓకే, నేను ప్రతిరోజు కూడా బెట్స్ పోస్ట్ చేస్తాను. అంతేకాకుండా టెలిగ్రామ్ లో ఉన్న సబ్స్క్రైబర్స్ కోసం గివ్ అవే అనేది కండక్ట్ చేస్తున్నాం. ప్రతిరోజు కూడా 200 రూపాయల గివ్ అవే అయితే ఇస్తున్నాము. ఓకే, సో ప్రతిరోజు గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. నాతో పాటు నేను ఏ విధంగా డబ్బులు సంపాదించుకుంటున్నానో నా గేమ్స్ ఆడుతూ మీరు కూడా డబ్బులు సంపాదించుకో. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి అండ్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. ఒకవేళ మీకు ఫ్యూచర్ లో బెట్టింగ్ రిలేటెడ్ ఎటువంటి ఇష్యూస్ వచ్చినా నా గ్రూప్ లో మీరు ఉండడం వల్ల మీకు ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే నేను 24/7 మీకు కస్టమర్ సపోర్ట్ అయితే ఇస్తాను. ఓకే, నేను 1 రూపాయి డబ్బులు కూడా తీసుకోను మీ దగ్గర నుంచి. నా బెట్స్ ఫ్రీగానే పోస్ట్ చేస్తాను, బెట్టింగ్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా నేను రిప్లైస్ ఇస్తాను. మీ డౌట్ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, మర్చిపోకండి, అక్కడ రండి మాట్లాడుకుందాం. గైస్, హ్యాండిక్యాప్ అనేది ఒక్క 1xBet, మెలాబెట్, మెగా పేర్ అప్లికేషన్ లోనే కాదు, Bet365, ప్యారీ మ్యాచ్ అన్ని అప్లికేషన్స్ లో కూడా, ఓన్లీ మన ఎక్స్చేంజ్ సెట్స్ తప్పించి అన్ని అప్లికేషన్స్ లో కూడా హ్యాండిక్యాప్ అనేది కంపల్సరీగా పెడతారు. ఎందుకంటే వన్ ఆఫ్ ద మోస్ట్ స్టన్నింగ్ స్ట్రాటజీ దట్ వాస్. ఓకే, సో అన్ని అప్లికేషన్స్ లో హ్యాండిక్యాప్ అనేది కంపల్సరీ ఉంటుంది. మేము 1xBet యూజ్ చేయట్లేదు కదా, మేము ఎందుకు వినాలి ఈ వీడియో అని అనుకోవద్దు. అన్ని అప్లికేషన్స్ లో కూడా హ్యాండిక్యాప్ ఉంటుంది. ఒక్కసారి మీరు హ్యాండిక్యాప్ గురించి కంప్లీట్ గా తెలుసుకున్నారంటే ఓర్ని అమ్మ ఎన్ని రోజులు నేను తెలవకుండా డబ్బులు లాస్ అయిన గారు అనవసరంగా అన్నట్లు ఫీల్ అవుతారు. ఓకే, అట్లా అలా ఉంటుంది స్ట్రాటజీ. హ్యాండిక్యాప్ అంటే ఏంటి? హ్యాండిక్యాప్ అంటే రెండు టీంల మధ్య వచ్చే పాయింట్స్ డిఫరెన్స్ను మనం హ్యాండిక్యాప్గా లెక్క పెట్టి. సపోజ్ మీకు హ్యాండిక్యాప్ క్లియర్గా అర్థం అవ్వాలి అంటే లైవ్గా జరుగుతున్న ఒక ఫుట్బాల్ మ్యాచ్, ఒక బాస్కెట్బాల్, ఒక టెన్నిస్ మ్యాచ్ తీసుకొని వాటి యొక్క ఇండివిజువల్గా హ్యాండిక్యాప్ ఏ విధంగా లెక్క కడతారు, ఏ విధంగా మనం ఏ హ్యాండిక్యాప్ సెలెక్ట్ చేసుకుంటే ఏ సందర్భాల్లో విన్ అవుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఫుట్బాల్ తీసుకుందాము. ఫుట్బాల్ లైవ్లో జరుగుతున్న ఈ మ్యాచ్ అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ మీకు 1 అనిపిస్తుంది. 1 అంటే టీమ్ 1 అన్నమాట, 2 అంటే టీమ్ 2 అన్నమాట. ఓకే, లెఫ్ట్ సైడ్లో ఉన్నది 1 టీము, రైట్ సైడ్ ఉన్నది 2nd టీము. ఓకే, ఇక్కడ మీకు హ్యాండ్ క్యాప్ బ్రాకెట్లో 0 కనిపిస్తుంది కదా, 0-1-2, యూతల రైట్ సైడ్ 0+1+2 అని కనిపిస్తుంది. సో ఈ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఏ సందర్భాల్లో అవి విన్ అవుతాయి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ మైనస్ అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, విన్నింగ్ టీమ్కు ఫేవరబుల్గా ఉంటుంది, ప్లస్ అనేది లూజింగ్ టీమ్కు ఫేవరబుల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు 0 గురించి డిస్కషన్ చేసుకుందాం. 0 అనేది రెండు టీంలు కూడా కామన్. 0 అనేది ఏ సందర్భంలో విన్ అవుతుందంటే ఆ టీమ్ రిజల్ట్ విన్ అయినప్పుడు విన్ అవుతుంది. ఒకవేళ డ్రా అయితే మీకు రీఫండ్ వస్తుంది. అండ్ ఒకవేళ ఆ టీం లాస్ అయితే మీకు లాస్ అవుతుంది. ఓకే, ఇది 0. హ్యాండిక్యాప్ వన్ ఒకవేళ మీ టీము లాస్ బై 1 గోల్ అయినా సరే మీకు డబ్బులు అనేటివి రీఫండ్ వస్తాయి. ఎస్, ఒకవేళ మీ టీం డ్రా అయినా సరే మీ మ్యాచ్ విన్ అయినట్లే, మీ బెట్ విన్ అయినా, ఒకవేళ మీ టీం విన్ అయినా సరే విన్ అయినా, ఒకవేళ ఏ సందర్భంలో లాస్ అవుతుంది అంటే ఒకవేళ లాస్ బై 2 లేదా అంతకన్నా ఎక్కువ గోల్స్ తేడాతోటి ఒకవేళ ఓడిపోతే ఓడిపోయినట్లు, ఒకవేళ ఒకటే గోల్ తేడాతోటి ఓడిపోయినా సరే మీ డబ్బులు మీకు రీఫండ్ వస్తాయి. ఇదే హ్యాండిక్యాప్లో ఉన్న మ్యాచ్. అదే హ్యాండిక్యాప్ 2 సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ హ్యాండిక్యాప్ 2 అయితే మీ మ్యాచ్ విన్ అయినట్లే, ఒకవేళ లాస్ బై 1 గోల్ తేడాతోటి ఓడిపోయినా సరే మీ డబ్బులు విన్ అయినట్లే, ఒకవేళ లాస్ బై 2 లేదా 2 గోల్స్ తేడాతోటి ఓడిపోతే అప్పుడు డబ్బులు అనేవి కూడా రీఫండ్ వస్తాయి. ఒకవేళ 3 లేదా అంతకన్నా ఎక్కువ గోల్స్ తేడాతోటి ఓడిపోతే మాత్రమే మీ డబ్బులు లాస్ అయినట్లు. హ్యాండిక్యాప్ 2 చాలా బాగుంది కదా. ఒకవేళ 2 పాయింట్ల తేడాతోటి ఓడిపోయినా సరే మీకు రీఫండ్ వస్తుంది. ఒకవేళ 1 పాయింట్ తేడాతోటి ఓడిపోయినా సరే మీ బెట్ విన్ అయినట్లే, డ్రా అయితే విన్ అయినట్లే, విన్ అయినట్లే. సో ఇదే విధంగా మీరు నేను ఇచ్చిన చార్ట్ ప్రకారం ప్రతిదీ కూడా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయి. ఓకే, నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే లెంతిగా అయిపోతుంది. మీకు కింద ఆసియన్ హ్యాండిక్యాప్ ఉంది. ఆసియన్ హ్యాండిక్యాప్లోనే మీకు -0.25, 1.25, 1.75 అని కూడా ఉంటుంది. సో వాటికి సంబంధించిన చార్ట్ కూడా ఏ సందర్భాల్లో విన్ అవుతుందో నేను ఇక్కడ కింద చార్ట్ ఇస్తాను, దాంట్లో చూసి మీరు అర్థం చేసుకో. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నా టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉన్న వచ్చి జాయిన్ అవి టెలిగ్రామ్లో నన్ను అడగని నేను చెప్పు. ఓకే, హ్యాండిక్యాప్ 0, 1, 2 అనేది ఎప్పుడు కూడా మీకు విన్నింగ్కు చాలా ఫేవరబుల్గా ఉంటాయి. ప్లస్ సైడ్ ఎప్పుడు కూడా మీరు హ్యాండిక్యాప్ బెట్స్ ఆడాలి అంటే మైనస్కి వెళ్ళే దానికన్నా ప్లస్కు వెళ్ళండి. ఓకే, ప్లస్ సందర్భాల్లో మీకు చాలా వరకు విన్ అవుతూ ఉంటాయి.
సో హ్యాండిక్యాప్ 0, హ్యాండిక్యాప్ 1, హ్యాండిక్యాప్ 2, హ్యాండిక్యాప్ 3 ఈ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకొని సేఫ్ బెట్ ఆడుతూ ఉండండి. రెండు లేదా మూడు మ్యాచ్లను కంబైన్ చేసుకొని అక్యుములేటర్ బెట్ లాగా ఆడుతూ ఉండండి, మీకు మంచిగా. బ్రో ఇదంతా మాకెందుకు, నువ్వు ఇచ్చే బెట్స్ మేము ఆడుకుంటాము అంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, వచ్చి జాయిన్ అవ్వండి, నాతో పాటు డబ్బులు సంపాదించు. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, నేను మీకు రిప్లై. థ్యాంక్ యూ గాయ్.